నమస్కారం. వాగిని చాన వాళ్ళకి నమస్కారం. ఇప్పుడు చాలా మందికి ఊదకాయం వస్తుంది, విపరీతంగా కడుపు ఒకటే లావు. మనిషి అంతా బక్కనే ఉంటాడు, కడుపు లావు ఉంటుంది, ఇబ్బంది పడుతుంటారు. ఈ కడుపు తగ్గడానికి ఆదివాసీ గిరిజన వైద్యంలో ఒక ఏకైక రెండు మూలికలు ఉన్నాయి. ఆ రెండు మూలికలతోటి మీరు కడుపు టేప్తో కొలత తీసుకోవచ్చు. కేవలం కడుపే తగ్గుతుంది. ఆ కడుపులో వాటర్ ఉండని, ఫ్యాట్ ఉండని, వాతం ఉండని, లోపల మోషన్ అనేది పూర్వీకులు అలానాడు. ఏం చేసేవాళ్ళంటే ఒక నెలకు ఒకసారి లేదు 15 రోజులకు ఒకసారి యాప కషాయం చేసుకుని తాగేవాళ్ళు. యాప కన్నా యాప చెక్క అన్నా. ఇప్పుడు ఏముంది, బేది మాత్రం వేసుకుంటారు, లేకుంటే లే. 3 నెలలు కానీ 4 నెలలు కానీ 20 ఏళ్ళు రాని, 30 ఏళ్ళు రాని, 40 ఏళ్ళు రాని. అవయ్యే మన కడుపు అనేది ఇంట్లో మనం శుభ్రంగా బండలు కడుక్కుంటాం, బట్టలు ఉతుకుంటాం, నెత్తి దూకుంటాం, కాలుముఖం కడుక్కుంటాం. మన బాడీలు కూడా లోపల కడుపులో పాకర్ అనేది ఉండకూడదు. పాకర్ ఉంటే వాతం వచ్చి విపరీతంగా పొట్టొచ్చి విపరీతంగా గజ్జి దామర రకరకాల జబ్బులు వచ్చి మోకాలు నొప్పులు వచ్చి తలనొప్పి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. అన్నిటికీ కారణం కడుపే. ఈ కడుపు అనేది బాగుంటే రోగాలు రావు. ఇది చిన్న మాట అనుకుంటున్నారు మీరు. కడుపు అంటే చిన్న మాట. ఎన్ని రోగాలు పెట్టుకొచ్చేది, ఎన్ని రోగాలు, షుగరు, బీబీ, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, చర్మ వ్యాధులు, అన్ని రకాల బలం తగ్గిపోయేది కడుపే. ఆకలి బాగుండి పిరిగి మోసం వచ్చి బలంగా బలమైన మనిషి ఉంటారు. మనిషి ఒక గ్లాస్ నీళ్ళు తాగిన కానీ మనకు బలం వస్తుంది, జీర్ణశక్తి అయితే. అందుకోసం ఈ కడుపు గురించి చాలా పెద్ద చిట్కా ఇది, చాలా పెద్ద వైద్యం. ఈ కడుపు తగ్గడానికి లోపల వాతం పోవడానికి ఏకైక మూలికలు రెండు మూలికలు చెప్తాను వినండి. ఒకటి తెల్ల చిత్రమల చెట్టు, ఒకటి తెల్ల చిత్రమల. తర్వాత వచ్చేసి తెల్ల ఎంపల చెట్టు, తక్కలాకు. ఇవన్నీ ఎవరికైనా చెట్టు చూపించాల్సిన పని లేదు, అందరికీ టీవీలో దొరుకుతుంటాయి, యూట్యూబ్లో దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఒక చెట్టు ఇది మామూలుగా దీంట్లో గిన్నెర చెట్టులో ఇది ఒక రకం. గిన్నెర అంటే కొన్ని పచ్చ గిన్నెర కానీ తెల్ల గిన్నెర కానీ ఇసు పదార్థాలు. ఇది గిన్నెర చెట్టు, గిన్నెర అంటారు. దీనికి ఇటు గిచ్చితే పాలు వస్తాయి. ఇది అడవిలో దొరుకుతుంది, టౌన్లో దొరుకుతుంది, ఎక్కడేం దొరుకుతుంది. ఇది ఏం చేస్తుందంటే బాడీలో కొవ్వు పదార్థాలు కరిగిస్తుంది. చిత్రమల ఏం చేస్తుందంటే బాడీలో వాతం తగ్గించింది, వాటర్ గుంజేస్తుంది. తర్వాత ఆ రెండు రకాల మూలికలు జీర్ణశక్తి చేస్తుంది, ఒకటి పిరిగి మోసిన పెట్టుకొస్తుంది. ఈ 4 రకాల మూలికలు కడుపు విపరీతంగా పన్నోళ్ళకు, మోషన్ రానుళ్ళకు, విపరీతంగా వాతం వచ్చి మోకాల నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతుంటారు. అసలు కడుపు బాగుంటే రోగాలే రావు. ఈ చాలా ఇది ఎందుకంటే అందరూ విడిగలు తీస్తున్నారు, ప్రతి వాళ్ళు చెప్తున్నారు, ప్రతి వాళ్ళు వైద్యం ఇస్తున్నారు. సునాగమొడి సునాక పొడి, సునాగమొడి పొడి, సునాబొక్కు పొడిస్తున్నారు, మోసనడానికి ఏదో పొడిస్తున్నారు. తిన్నప్పుడైతే తగ్గుతుంది, తినకుండా మళ్ళీ పెరుగుతుంది. ఏ వైద్యం 3 నెలలు వాడుకోవాలి శాశ్వతంగా. సంవత్సరం 3 నెలలు వాడుకుంటే సంవత్సరం వరకు ఎటువంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా చిమ్ముగా మంచి బలంగా ఆరోగ్యంగా ఉంటారు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ. ఆడపిల్లలు అయితే గర్భం వచ్చిన వాళ్ళు వాడకూడదు. మగుళ్ళల్లో చిన్న పిల్లల నుండి సంవత్సర పిల్లల నుండి 1 ఏళ్ళ వరకు వాడచ్చు. ఆడపిల్లలు గర్భం లేకున్నప్పుడు ఈ వైద్యం వాడుకోవచ్చు. అందుకోసం మరొకసారి వాగిని ఛానల్ వారికి, అయ్యా చాలా మంది కడుపు నుండి బాధపడుతున్నారు, విపరీతం కడుపు వస్తుంది, నడసలేక పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఊదకాయం అంటారు, మేమైతే కడుపు వచ్చిందంటాం, బొజ్జి అంటారు. పూర్వీకుల కాలం నాడు కూడా మనుషులు అనేది 100 కేజీలు కానీ 200 కేజీలు నుండి పైలమాన్ అనేది కూడా విపరీతంగా లాగుండిపోండి గుళ్ళు ఎత్తేవాళ్ళు, సందలు ఎత్తేవాళ్ళు, బండిగాలు ఎత్తేవాళ్ళు, పరాలు ఎత్తేవాళ్ళు. ఇవన్నీ అప్పుడు కూడా వాళ్ళకి ఏం చేసుకునేవాళ్ళంటే ఇటువంటి వైద్యం ఆడి కడుపు శుభ్రంగా పెట్టుకొని బలం అనేది మనుషులు పోదింకోకుండా ఆరోగ్యంగా అన్ని పనులు చేసి పేరు తెచ్చుకొని గొలుసులు మెడెన్సులు బంగారు దండలు గొలుచుకొని 10 మందిలో పేరు తెచ్చుకొని ఫైలమాన్ అనిపించుకున్నాడు. అందుకోసం ఈరోజు ఆదివాసి గిరిజన కాడ ఈ వైద్యం దొరుకుతుంది. హైదరాబాద్ ఒక నెంబరు, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది, ఈ సూర్ణం మా కాడ ఉంటుంది. మీరు ఫస్ట్ ఒక 15 రోజులు తీసుకొని చూడండి, ఆ తర్వాత మీరు ఇళ్ళ పక్కలకు ఇళ్ళ ముందులకు అందరూ చెప్పుకొని ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి అందరికి చెప్పుకుంటూ నమస్కారం తీసుకుంటున్నాను. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.